గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఎవరికైనా జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే దాని నుంచి కోలుకోవటం చాలా కష్టం. వాళ్ళని ఓదార్చడం కాదు కదా, వాళ్ళకి ఎంత సహాయం చేసినా అది ఏమాత్రం కూడా వాళ్లకు వాళ్ళని ఆ కష్టం నుంచి తప్పించలేదు. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఓ పెద్ద ఆయన కష్టం ప్రతి క్షణం ఒక నరకం. ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి వీళ్ళింటి పరిస్థితి చూపిస్తాను. నిజానికి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ హౌస్ అయినా కూడా ఒక వంటగది, ఒక వాష్రూమ్, ఒక హాల్, అలాగే పడుకోవడానికి ఒక గది ఉంటుంది. మరి ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన ఇల్లులు అందరూ బాగానే ఉంటున్నారు, వీళ్ళు మాత్రం ఇలా ఎందుకు ఉంటున్నారో కూడా చూపిస్తాను ఒకసారి రండి. నిజానికి ఎంత దారుణం అంటే స్లమ్ ఏరియాస్లోనికి వెళ్ళిన కూడా వాళ్ళ ఇంట్లోనికి మనం వెళ్తే కాసేపు కూర్చుండే పరిస్థితులు ఉంటాయి, కానీ ఈ ఇంటికి వస్తే అలా లేనే లేదు. ఇందులో మనుషులు ఉన్నారా, ఉండగలుగుతున్నారా అని మీకే డౌట్ వస్తుంది. ఆ పెద్ద ఆయన కష్టం నిజంగా, ఆయన పేరు అప్పల కొండ. భార్య మానసిక స్థితి బాగలేదు, ఎదుగొచ్చిన కన్న కూతుర్లు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ పెద్ద ఆయన ఎంత కష్టంలో ఉన్నారో మీకే అర్థమవుతోంది. అయినా కూడా తను కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లో ముగ్గురు మతి స్థిమితం లేని వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే పొట్టకోటి కోసం మళ్ళీ కూలి పనులు చేసుకుంటూ వస్తారు. ఆయనే వండడం, ఆయనే బట్టలు ఉతకడం, ఆయనే ఇంటిని చక్కబెట్టడం. ఆ పెద్ద ఆయన కష్టం వర్ణనాతీతం. ఇక్కడ ఇది వంటగది, ఇక్కడ ఒక డోర్ లేదు కదా, గోడ కూడా సగం మీరు కనపడుతుంది, ఇరిగిపోయినటువంటి గోడ, ఆ బూజు పట్టి మసులు పట్టి ఉన్నటువంటి ఇల్లు. ఇదే వీళ్ళ పరిస్థితి. వాళ్ళకి మతి స్థిమితమే సరిగా లేనప్పుడు ఇది ఇల్లు, మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది చెప్పుకోవడానికి మాత్రం ఇంట్లో ముగ్గురున్నారు ఆడవాళ్ళు. కానీ వాళ్ళ స్థితిగతులు చూస్తే మాత్రం ఆయన ఇన్నాళ్ళు అసలు వాళ్ళని ఎలా పోషించుకుంటూ వస్తున్నారు, ఇన్నాళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటూ వస్తున్నారని మనకే అనిపిస్తోంది. ఒక్కసారి లోపలికి వద్దాం. ఇప్పటి వరకు మీరు చూసింది వంటగది, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఆ కన్న తండ్రినే. నమస్తే అండి అప్పల కొండ గారు. సో వాళ్ళ భార్య వీళ్ళిద్దరు ఎంత చక్కగా అందంగా ఉన్నారో, ఇద్దరు ఆడపిల్లలు. తెలుస్తుందా? ఏమి తెలియట్లే, భయపడుతున్నది. ఏంటి అసలు పరిస్థితి, ఏంటి అసలు ఇది? ఇంకా ఇక్కడ లోపలికి మీకు చూపించడం కూడా నాకే బాధ అనిపిస్తోంది. ఇదంతా ఏంటంటే వాష్రూము, కానీ వీళ్ళు దేనికి ఏది ఎలా వాడాలో కూడా తెలియదు. ఆయన బయటికి కూలి పనులకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో అనే భయంతో ఇంటికి గడపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో కొంచెం అన్నం కూర వండేసి పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళకేం తెలుసు ఏం చేస్తున్నామో, అక్కడే తినడం, అక్కడే అన్ని జరుగుతున్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆయన కష్టాలు ఇంకా చెప్పడం కంటే మీరు ప్రత్యక్షంగా చూపించాలని వాళ్ళ ఇంటికి వచ్చాను. అసలు 5 నిమిషాలు కూడా వీళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి కాదు, అంత దారుణంగా ఉంది. ఇవన్నీ చూడండి, అసలు ఎప్పుడో మాసిన బట్టలు అన్ని కుక్కి కుక్కి ఉన్నాయి. ఇవన్నీ పడేయాలి, ఇవన్నీ మనకు అవసరం లేనివి అందు కూడా వాళ్ళకి తెలియట్లేదు. కనీసం ఇంట్లో పడుకోవడానికి, సరిగ్గా పడుకోవడానికి ఒక మంచం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇంటి మెయింటెనెన్స్ కూడా లేకపోవడం వల్ల, ఒకసారి నేల చూపించమ్మా, పూర్తిగా తడి తడిగా ఉంది. మరి వీళ్ళు ఎక్కడ పడుకుంటారు చెప్పండి? ఇలాంటి పరిస్థితిలో వీళ్ళైతే ఈ కుటుంబం ఉంది. ఖచ్చితంగా మనం సపోర్ట్ అయితే అందిద్దాం. సో ఒక మనసున్న వ్యక్తి ముందుకు రావటం, సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు. మేడం ఒక్కసారి, ఎంతో మంది ఫ్యామిలీస్కి మీరు సపోర్ట్గా నిలిచారు,
ఎంతో మంది పేదరికంలో ఉన్న వాళ్ళేంటి, ఆరోగ్యం బాగా లేని వాళ్ళు పరిస్థితులు చూపించి వాళ్ళకి మీ ఛానల్ ద్వారా ఎంతో మంది దాతలకు వాళ్ళ పరిస్థితులు చూపించి వాళ్ళకి సహాయం అందించారు. సో మా వీధిలో ఉన్నటువంటి ఈ కుటుంబం గురించి కూడా చూపించండి మేడం. ఆయన చూస్తే మాకు జాలేస్తుంది, ఆయన చూస్తే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే రోజు చూసే వాళ్ళమే, ఎంత చేసినా వాళ్ళకి ఆ సాయం, మేము కూడా పేదరికంలోనే ఉన్న వాళ్ళం కాబట్టి వాళ్ళ వాళ్ళకి పూర్తి స్థాయి సహాయం అయితే అందించలేకపోతున్నాం. కానీ ఒక్క ఇల్లు అంటే ఉండే ఇల్లు అయినా కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి రండి మేడం అని రిక్వెస్ట్ చేశారు అశోక్. సో ఈయన అశోక్ గారు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. కొద్ది కొద్ది అవసరాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఆ పిల్లలకి ఏమైనా చదువుకోవడానికి, ఇప్పుడంతే ఇప్పుడు కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ రావడం వల్ల గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో ఖర్చులు ఉంటాయి, వాటిని కూడా మీరు ఇస్తూ ఆ పిల్లల్ని చదువుకోవడానికి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను 15 ఇయర్స్ బ్యాక్ ఒక 3 ఇయర్స్ వరకు పిల్లల్ని చదివించారండి, ఇద్దరు మగ పిల్లలు. అప్పుడు స్థితి ఎలాగుందో ఇప్పుడు మొన్న కూడా నేను కొంచెం సోషల్ సర్వీస్ చేద్దామని చాలా మందికి రేషన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు ఎలాగ ఉందో ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అయితే ఇంక వీళ్ళకి చాలాసార్లు రోడ్డు మీద ఆయన కనిపించేటప్పుడు కూడా నేను చాలాసార్లు అనేక విధాలుగా డబ్బుల రూపంలో హెల్ప్ చేశాను. మెడిసిన్ కూడా పిల్లలకి నేను ఇస్తానంటే తక్కువలో అయిపోతుందిలేండి, పర్వాలేదని. అసలు కక్కుర్త పడే వాళ్ళు కాదు వీళ్ళు. అయితే ఇంక నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఈ ఇల్లు ఎలాగైనా నేను తయారు చేయించాలి అనేసి. దాని గురించి మీ సుమంటీవీలోనే మీ పేరు చెప్పారు మేడం, వెరీ టాలెంటెడ్ మేడంని కలండి అని. ఆ దీంతో మీకు నేను సంప్రదించాను. ఖచ్చితంగా అండి, మీ మంచి మనసుతో వాళ్ళకి సాయం చేయడమే కాదు, ఇలాంటి వాళ్ళకి సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళని చూపించాలి అని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయినందుకు ఆయనతో మాట్లాడదాం. ఎందుకండి వీళ్ళు మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇలానే ఉన్నారా, లేకపోతే ఏమైంది అసలు పిల్లలకి? పిల్లలకి మధ్య నుంచి వచ్చిందండి. అంటే ఎంత వయసు నుంచి వచ్చింది ఇలాగా? అంటే పాప 6th వరకు చదువుతుంది. ఈ పాప పెద్దదా చిన్నదా? చిన్న పాప. ఏం పేరు? లావణ్య. లావణ్య, లావణ్య హాయ్, తెలుసుందా? హాయ్, భలే ఉన్నా, బ్యూటిఫుల్ గా ఉన్నావు, తెలుస్తుందా? ఇది పెద్ద పాప. పెద్ద పాప. తన పేరండి? వసుంధర. వసుంధర. పేర్లే కాదు, ఎంత అందంగా ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు. 7th క్లాస్ వరకు బాగానే ఉన్నారా? ఉన్నారు మేడం. తర్వాత ఏమైందండి? తర్వాత మరి ఏంటో మరి తెలియదు మేడం, మధ్యలో వీళ్ళకి మైండ్ ఆప్షన్ ఇది అయ్యి తల్లిగారు అలాగే కదా తల్లి బట్టి వాట్సాప్ మీద అలాగే వచ్చిందేమని మెంటల్ క్లాస్ వాళ్ళు తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే టాబ్లెట్లు ఇవ్వడం జాయిన్ చేసాం ఒక 6 నెలలు కూడా పాపకి. మాటలు ఇచ్చేవారు, నెలలకి టాబ్లెట్ ఇస్తారు అంటే ఇల్లు తెచ్చేవారు. 6-7 మంత్స్ నేనే ఇచ్చాను. జాయిన్ చేశారు, జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించారు అంటే మాటలు వాడండి అని. మరి మార్పు ఏమీ లేదు? మార్పు అంటే అదే మధ్య మధ్య కొద్ది బాగుంటారు, అప్పుడప్పుడు ఏ టైంకి ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు మీ భార్య పేరండి? హేమలత. ఆవిడ మొదటి నుంచి అలాగే ఉన్నారా పెళ్లి చేసుకున్నప్పుడు? మొదటి నుంచి అలాగే మేడం, మొదటి నుంచి అలాగే ఉండేవారు. మరి అలా ఉన్నా కూడా 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, అప్పటి నుంచి బాధ్యత అంతా మీదే? నేనే కొన్నాళ్ళ వరకు తల్లి గారి దగ్గర ఉండేవారు మేడం, ఆవిడ చూసేది. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండేవారు? వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడైనా చచ్చిపోయారు, నా దగ్గరికి వచ్చారు మధ్యలో వచ్చేదగ్గర. అప్పుడు పిల్లలకి స్కూల్ వేసాను గవర్నమెంట్ స్కూల్లో, ఉండి చదువుతూ మధ్యలోని పిల్లలు అలా తయారయ్యారు. మగపిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళ? చిన్నవాళ్ళు, వీళ్ళ మీద చిన్నవాళ్ళు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒకళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నారు మేడం, ఒకరు ఏం సెకండ్ ఇయర్ అయిపోయింది అంటే ఖాళీగా ఉన్నారు. అంటే ఐటీ చేద్దాం లేకపోతే ఏదో మరి ఆయనకి తెలియక. ఇప్పుడు 1, 2, 3, 4 మీ 4 కాక ఇంకా 2 మగపిల్లలు ఎక్కడ పడుకుంటున్నారు? మధ్యరాత్రిలోని హడావిడి చేస్తారని భయంతో ఈ చలికాలంలోనే కూడా వాళ్ళు మంచులో పడుకుంటారట మేడం, మేడ మీద వెళ్ళిపోయి ముగ్గురు పడుకుంటాం మేడం. రోజు నేను ఈ ఆడవాళ్ళు ముగ్గురు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ముగ్గురు మాత్రం ఇక్కడ ఉంటారు. వర్షం వచ్చినా మరి అలాగే కూర్చొని ఏదో రకం. ఎంత దారుణం అంటే ఒకవైపు వీళ్ళని కాపాడుకునే బాధ్యత, మరోవైపు వాళ్ళ స్థితి బాగోలేదు కాబట్టి ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, మరొక వైపు ప్రాణ భయం. ఇక్కడ వీళ్ళని చూసుకోవాలి,
ఇంకొక వైపు ఇద్దరు మగపిల్లల్ని కాపాడుకోవాలి. అందుకు మీ మగపిల్లలు ఇద్దరును మీరు పైన పడుకుంటారు మంచులో. వీళ్ళు ముగ్గురిని ఇక్కడ పెడతారు. వంట అది ఎవరు చేస్తారండి? నేనే చేస్తాను. మరి ఎప్పుడు పనికి వెళ్తారు? అన్ని మీరే? మా ఉదయం లెగిసి వంట చేసి నిద్ర సమంగా ఉంటుంది మేడం. థ్యాంక్స్ను ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరు ఉంటేనే చూసుకోవడం కష్టం. పోనీ డబ్బు ఉంటే ఏదో రకంగా చూసుకోవచ్చు. ఏదీ లేదు నీకు అసలు సహాయం. ఒక్కొక్కసారి పాప అయితే ఒక 5-6 సార్లు మిస్ అయిపోయింది మేడం. 15 రోజులు 20 రోజులు తిరిగేవారు. అలాగే ఆ పాప అలా తప్పు ఊడిపోయి వెళ్ళిపోద్ది. దానికోసం భయం మీద బయట గుండె పెట్టేసి బయటికి వెళ్ళినా ఏ కిరణ పనికి వెళ్ళినా పైన తలిపేసేస్తాం. ముగ్గురు ఇంట్లోనే ఉంటారు లోపల. అయితే ఇవి బయట ఉన్నాయి, ఇవి పట్టించుకోవడం రాదు కదా పిల్లలకి. ఎటు వెళ్ళిపోయినా మరి నీళ్ళలో ఇవి ఉంటారు. ఎప్పుడైనా మరి మీ మీద కూడా చేయి చేసుకుంటారా తెలియక? ఎవరు ఎవరు లేదు. ఏం చేస్తారు? బాగా అల్లరిగా ఉంటారా? అల్లరిగా ఉంటారు, పడుకోరు. ఒక్కొక్కసారి పడుకోరు, అలా ఏదో వాగుతుంటారు. లేకపోతే నిద్రలు కూడా ఉండవు. వీళ్ళ కోసం ప్యాంట్ ఎటు వెళ్ళిపోతారైన భయం మీద నిన్ను తిరిగి ఉంటాను. మొదట్లో మాత్రం చక్కగా బాగానే ఉండేవారు అంతా, ఫ్యామిలీగా ఉండేవారు. వీళ్ళంతా అమ్మమ్మ దగ్గర ఉండేవారు పిల్లలు వీళ్ళంతా. నేనేదో కూలి పనికి వెళ్ళి చూసి పిల్లలకి వచ్చాను. అంటే వాళ్ళకి కూడా ఎవరు లేరు. ఈ పిల్లలు చూసి కూడా ఆవిడ ఉండేది. వీళ్ళ తాతయ్య, వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా చచ్చిపోయారు. అప్పుడు మరి తప్పదు ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఏం పని చేస్తుంటారు? నేను కూలి పనికి వెళ్తున్నాను మేడం. అంటే ఏదైనా పెయింటింగ్లు ఉంటే హెల్పర్ రోజు 500 రోజు ఉండదు. రోజు ఉండదు మేడం. నేను కూడా చాలా వరకు ఎవరిని అడగకుండా నేనే ఇచ్చేసేవాడిని. అయితే ఇంక రాను నా పరిస్థితి కూడా కొంచెం నా పిల్లలు ఎదిగొచ్చారు. ఇంకా చెయ్యాలి అనేసి ఇంకా ఫైనల్గా వీళ్ళకి ఇల్లు బాగు చేయించేసి ఇంక ఏ సోషల్ సర్వీస్ ఇంకా చేయకూడదని డిసైడ్ అయిపోయినా. ఇది ఎలాగైనా కంకణం కట్టుకున్నాను మేడం. ఇక్కడ మనతో పాటు ఒక మేస్త్రి కూడా వచ్చారండి. ఒక ఎస్టిమేషన్ వేస్తే ఇలా కాకుండా వీళ్ళు కంఫర్ట్గా కొంచెం ఉండడానికి, ఎందుకంటే ఆ పెద్ద ఆయనకి కనీసం నిద్ర లేదు, వాళ్ళని ఎంత చూసుకోవాలన్నా ఆయన ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేయగలరు. ఈ తడిగా ఉన్న నేల, ఇందులోనే వంటలు, ఇందులోనే ఇక్కడే సామాన్లు, ఇక్కడే పడుకోవడం, ఒక పెట్టి మీద ఇక్కడే పూర్తిగా అసలు చాలా స్మెల్ వస్తుంది కూడా. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటున్నారో వీళ్ళకే తెలియట్లేదు. వేస్ట్ సామాన్లు అంతా ఉంది ఇంటి నిండా. ఈ బట్టలన్నీ చూడండి, ఎప్పుడెప్పుడు అలా పోగేసి దుమ్ము ధూళి పట్టి పురుగులు పట్టి ఉన్నాయి బట్టలు. ఇవన్నీ పడేస్తామంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోరంట. అసలు ఇంట్లో ఒక వస్తువు తీసినా ఒప్పుకోని పరిస్థితి కాబట్టి ఆయన కూడా వాళ్ళకు అనుకూలంగానే అనుగుణంగా ఇంకా అక్కడ జీవనం సాగించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది చూసారా, ఈ మూటలు కట్టున్నటువంటి బట్టలు కానీ ఆ కబోర్డుల్లో కుక్కి ఉన్న బట్టలు, ఇంటి నిండా చాలా ఒక రకమైనటువంటి దుర్వాసన వస్తోంది. ఇక్కడే తిండం, ఇక్కడే అన్ని, చాలా ఇంకా దయనీయంగా ఉంది ఈ పరిస్థితి. మాత్రం ఖచ్చితంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎంత అందమైన పిల్లలు. అయితే ఇక్కడ ఏదైనా వీళ్ళు కేర్ చేయడానికి సంబంధిత హాస్పిటల్లో పెట్టినా కూడా వాళ్ళతో పాటు ఒకరు ఉండాలి అంటున్నారట. దానివల్ల మరి నేను వీళ్ళతో ఒకరితో ఉండాలా? అంటే పెద్ద పాపతో ఉంటే చిన్న పాపతో ఎవరు ఉంటారమ్మా? మరి నా భార్యను ఎవరు చూసుకుంటారు? మరి నా మీదే ఆధారపడిన ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల సమస్యలు, రకరకాల ప్రశ్నలు ఆయన మెదడుని తొలిచేస్తున్నాయి. ఉన్నారంటే ఉన్నారు మనిషి. నిజంగా అప్పలకొండ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఒక మంచి తండ్రికి మనం సపోర్ట్ ఖచ్చితంగా ఇద్దామండి. ఖచ్చితంగా మా వంతు మేము సాయం చేస్తాం. మంచి హృదయాలతో మీరు స్పందించి మీరు కూడా సాయపడండి. ఈ వీధిలో వాళ్ళే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఇంటికి సంబంధించి కొంచెం తడితడిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంకా నేను చెప్పలేను, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదే ఇల్లు, ఇదే బాత్రూమ్, ఇదే వంటగది, అలా ఆ రకంగా ఉంది. సో ఒక సపోర్ట్ ఇచ్చి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఒక మేస్త్రి కూడా ముందుకు వచ్చారు. దీని ఎస్టిమేషన్ అంటే కొంచెం గోడలు అవి సెట్ చేయాలి మేడం. బాత్రూమ్కి బాత్రూము, గదికి గది, అలాగే బయట కిచెన్ రూమ్కి ఒక తీరు తీసుకురావాలి. ఆ పడిపోయిన గోడ కట్టాలి, డోర్లు వేయాలి అంటే ఖచ్చితంగా 1.5 లక్షల అయినా అవుతుంది. నేను కూలి పని, కూలి డబ్బులు ఆశించకుండా ఓన్లీ మెటీరియల్కి నేను ఒక 85,000కి చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నిజంగా మేస్త్రికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఈ డబ్బులైనా
ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి, ఇదే ప్రశ్న. ఇప్పుడు మనం అందరం చేయుతిద్దామండి, కుటుంబాన్ని ఆదుకుందాం, వీళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన హెల్ప్ గానీ ఇనిషియేషన్ కూడా లోకల్ లీడర్స్ తో మాట్లాడతాను, హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడి నేను కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుంటానండి. తప్పకుండా మీ కుటుంబానికి అయితే మా సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా మా సుమన్ టీవీ నుంచి ఈ కుటుంబానికి కావాల్సిన సహాయం ఏదైతే ఉంటుందో అది మేము చేస్తాం. మీరు కూడా మంచి మనస్సుతో ముందుకొచ్చి సాయపడి ఈ కుటుంబానికి కాదు పెద్ద ఆయనకి మనం చేదోడు వాదోడుగా ఉందామని నేను కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్.